ఇక్కత్ ఫ్యాన్సీ చాలా కలర్స్ కాంబినేషన్ ఎంత దూరం నుంచి చూసినా దీంట్లో ఉన్నటువంటి డిజైన్ అనేది మనకి చాలా క్లియర్ గా మెన్షన్ అవుతుంది ప్లస్ మనకి లైట్ వెయిట్ లో కూడా ఉంది ఈజీగా మనం అట్రాక్ట్ అయ్యే విధంగా దీంట్లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ ఉంది ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దాం పళ్ళు చూసినట్లయితే కనుక చెక్స్ బ్యాక్గ్రౌండ్ ఒక బాక్స్ వచ్చేసి బ్లాక్ కలర్ ఇంకొక దాంట్లో లైట్ మెహందీ గ్రీన్ కలర్ బ్లాక్ కలర్తో అవుట్లైన్ ఇచ్చారు ఇంకొక హాఫ్ పార్ట్లో చూసినట్లయితే బ్లాక్ కలర్ బాక్స్తో పాటు మనకి కొంచెం మెరోనిష్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు ఇంకో దాంట్లో మనకి మస్టర్డేలో ఇలా కలర్స్ అనేది వేరియేషన్ చూపిస్తూ మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు ఈ పళ్ళులో ఏ కలర్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయో అవే కలర్స్ మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా ఉంటుంది ఇక్కడ లైట్ మెహందీ గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ వచ్చినప్పుడు ఇక్కడ అదే కలర్ ఇక్కడ మెరోనిష్ రెడ్ వచ్చినప్పుడు అదే కలర్ ఉంటుంది బ్లాక్ అండ్ ఎల్లో అయితే సేమ్ కలర్ ఉంటుంది సారీలో డిజైన్ కూడా చాలా క్లాసీ లుక్తో ఉంటుందండి ఇక్కత్ డిజైన్ ఇచ్చారన్నమాట శారీ మొత్తం కూడా బోర్డర్స్లో చూసినట్లయితే కనుక బ్లా అంటే బ్లాక్ కలర్తో సన్నటి లైన్స్ టూ సైడ్స్ ఇచ్చారు ఆ తర్వాత మనకి గోల్డ్ కలర్ బేస్ బేస్ తీసుకుని దానిపైన మరునీష్ రెడ్ కలర్తో ఒక డైమండ్ టైప్ ఆఫ్ ఇక్కత్ డిజైన్ ఉంటుంది ఈ డిజైన్ అనేది మనకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ చేస్తారు మిడిల్ పార్ట్ మొత్తం కూడా క్రీమ్ బేస్ ఈ క్రీమ్ బేస్ మీద ఏ కలర్స్ వచ్చినా కూడా చాలా క్యూట్గా ఉంటుందండి ఇక్కడ కూడా మనకి బ్లాక్ కలర్ లైట్ మెహందీ గ్రీన్ కలర్ మెరోనిష్ రెడ్ కలర్ అలాగే మస్టర్డ్ ఎల్లోతో ఓవర్ శారీ అంతా కూడా మనకి ఫుల్ డిజైన్ ఇచ్చారు ఈ శారీకి మనం బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చేసి లైట్ కోరా కోరా మెటీరియల్ లైట్ క్రీమ్ కలర్ బేస్ తీసుకున్నారు అలాగే శారీలో మనకి డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంది కదండి మెయిన్ బోర్డర్లో ఆ బోర్డర్ అనేది మనకి ఇక్కడ యాడ్ చేశారు కాకపోతే ఇక్కడ మనకి మల్టీ కలర్స్తో డిజైన్ వచ్చింది ఈసారి కాస్ట్ ఎంత ఉందండి హండ్రెడ్ అండి ఓకే వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీన్ రూపీస్